అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ హోమ్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు అయితే రాగి జావా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూసేటండి. దానివల్ల ఉపయోగాలు కూడా తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో ఒక గ్లాసు రాగి పౌడర్ బాయిల్ చేసేసుకొని దాంట్లో వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఒక రెండు మూడు నిమిషాల పాటు దీన్ని ముందుగా నానబెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే రాగి జావా తయారు చేసుకునేటప్పుడు ఉండలు లేకుండా చక్కగా జావలాగా వస్తుందండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని దాంట్లో ఒక బౌల్లో వాటర్ పెట్టుకోండి. మనం డైరెక్ట్ హాట్ వాటర్లో పౌడర్ వేసేస్తే మొత్తం అంతా గడ్డలు కడుతుందండి పౌడరు. అట్లా కాకుండా మీరు ముందే వాటర్లో నానబెట్టి పెట్టుకున్నట్లయితే ఉండలు లేకుండా చక్కగా వస్తుందన్నమాట జావా. రాగి జావ వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయండి. ఒంట్లో వేడి ఎక్కువ ఉన్న వాళ్ళు జావ తాగితే ఒంట్లో చలవ చేస్తుందండి. చూసారా మనకు వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి కదా. సో వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ మిక్చర్ని దాంట్లో యాడ్ చేసుకోవాలండి. సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి రాగి జావ తయారు చేసుకోవడం. అయితే చాలా ఈజీగా ఉంటుంది, మంచి ఉపయోగాలు కూడా ఉన్నాయి కాబట్టి మేమైతే రెగ్యులర్గా మార్నింగ్ అయితే డైలీ ఫ్యామిలీ మొత్తం మనిషి ఒక గ్లాస్ తాగుతూ ఉన్నామండి. సమ్మర్ కదా అని చెప్పి రెగ్యులర్గా ఫ్యామిలీ అంతా తాగుతూ ఉన్నాము. కట్టెల పొయ్యి మీద చేస్తే మంచి టేస్ట్ వస్తుంది కదా అని చెప్పి మేము కట్టెల పొయ్యి మీద చేస్తూ ఉన్నామండి. సో మనం విలేజ్లో ఉన్నప్పుడే కదా ఈ ఛాన్స్ ఉంటుంది మనకి. సో రాగి జావ వల్ల చలవ చేయడమే కాకుండా ఒంట్లో రక్తం లేని వాళ్ళకి రక్తం కూడా వస్తుందండి. మామూలుగా కొంతమందికి బ్లడ్ తక్కువ ఉంటుంది కదా, కొంత ప్రెగ్నెన్సీ టైంలో అయితే లేడీస్కి వచ్చే ప్రాబ్లం బ్లడ్ తక్కువ ఉండడం అనేది. సో అలాంటి వాళ్ళు కూడా రాగి జావ తీసుకున్నట్టయితే బ్లడ్ అనేది వస్తుందండి. సో ఇది 100% వర్క్ చేస్తుంది, ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇది నేను పర్సనల్గా నేను వాడి చూశాను. సో నాకైతే రిజల్ట్ ఉందన్నమాట. సో మనం బయట బ్లడ్ తీసుకోవడం కంటే ఇది మనం న్యాచురల్గా ఫుడ్ తీసుకోవడం వల్ల బ్లడ్ వస్తే బాగుంటుంది. సో ఇదండి ప్రాసెస్ అయితే. సో మనకు చూసారా జావ అయితే ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత దింపేసుకుంటే సరిపోతుందండి. సో కంప్లీట్గా మనకు జావ అయితే ఉడికిపోయింది ఇప్పుడు. సో దీన్ని కాసేపు చాలా పెడుకుందామండి. సో ఇది ప్రాసెస్, జావా చేసే ప్రాసెస్ అండి, చాలా ఈజీ కదా. సో ఒంట్లో చలవ చేస్తుంది, అలాగే బ్లడ్ కూడా వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. సమ్మర్లో మంచిగా చక్కగా ఒంట్లో చలవ కూడా చేస్తుందండి. ఇది మన వీడియో ఈరోజు అన్నమాట.